మానసికంగా ఆందోళన గుర్చేయాలి శారీరకంగా టార్చర్ పెట్టాలి అప్పుడు ఎవడన రావాలంటే భయపడాలి ఒకవేళ వస్తానని ఇంట్లో వాళ్ళనే సరే నువ్వు ఉండాలి నువ్వు పోతే మేమే పోతాం కాబట్టి పోవద్దనాలి ఇది ఒకవేళ కొట్టిన తర్వాత అందరికి డెమోన్స్ట్రేట్ చేసి మళ్ళీ మిగిలిన చెప్పాలి కబద్దార్ జాగృతగా ఉండు ఎంపీనే కొట్టాం ఏం చేసాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పని చేసి మీడియా విభాగం కన్వీనర్ని కొట్టాం ఏం చేసాడు అది చెప్పడానికి ఆలోచిస్తున్నారు అది నిరూపిస్తా మిమ్మల్ని బోనెక్కిస్తా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలి పెట్టనని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నా కబద్దార్ జాగృతగా ఉండండి 24 క్లేమోర్ మైన్స్ కే భయపడలా నేను ఆ రోజు అనిపేంటి ఒక నిమిషంలో అయిపోయేది అది వెంకటేశ్వర స్వామి తన కాపాడాడు ఎందుకు కాపాడాడు ఒక పర్పస్ కోసరం కాపాడాడు ఆ పర్పస్ కోసరం బతికున్నా ఆ పర్పస్ నెరవేరుస్తా ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి పోలీసులందరిని హెచ్చరిస్తూ మీ సహకారాన్ని కోరుతూ ఈ రోజటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది మీరు వచ్చారు ఇక్కడికి నమ్మకంగా ఉన్నారా లేదా కాన్ఫిడెంట్ మీ నాలెడ్జికి నాలెడ్జ్ కత్తికి పదును పెడతారా లేదా నమ్మకమేనా తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లు బోనెక్కిస్తావా లేదా ఎక్కిద్దావా లేదా రాష్ట్రాన్ని కాపాడదావా లేదా ఎస్ మీరు ముందుకు రండి నేనేమి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నాకు భయం అంటే నాకు తెలియదు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి పిరికితనం నా జీవితంలో లేదు పెద్ద పెద్ద పోరాటాలు చేశా రాజకీయాల్లో నేను చేసినన్ని పోరాటాలు నేను ఎదుర్కొన్న సంక్షోభాలు వేరే వాళ్ళు ఎదుర్కొని ఉండరని నేను అనుకుంటున్నా ఇది ఒక సంక్షోభం అంతే మీరు అది చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది అన్స్టాపబుల్ చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పా దాంట్లో ఈరోజే రిలీజ్ చేస్తాను ఓకే కాబట్టి నేను మిమ్మల్ని కోరేదంతా ఈరోజు నుంచి మనం సిద్ధమవుదాం ఎక్కడికక్కడ కంబైన్డ్గా టెక్నాలజీ కూడా ఉపయోగించుకుందాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ పెట్టుకుందాం ప్రతి ఒక్క కోర్టులో పెట్టుకుందాం సీనియర్ లాయర్లు కూడా కింది కోర్టు కూడా పోయి అలవాటు పెట్టుకుందాం ఇవన్నీ కూడా బాధ్యతలు షేర్ చేసుకుందాం రేపు రాబోయే గౌరవాలు కూడా షేర్ చేసుకుందాం రేపు రాబోయే రోజుల్లో హోదాలు వస్తాయి కూడా షేర్ చేసుకుందాం ఒక లాయర్లుగా పదవులే కాకుండా ఇంకా బాగా పనిచేసే వాళ్ళకి రాజకీయంగా ఉత్సాహం ఉంటే అవి కూడా నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా మీరు గెలుస్తారనుకుంటే అవి కూడా నేను కన్సిడర్ చేస్తా నో ప్రాబ్లం అట్ ఆల్ లేదు నామినేటెడ్ పదవులు ఉంటే అవి కూడా గౌరవిస్తా అలాంటి గౌరవం కోసం మనం వర్కౌట్ చేద్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ అందరూ సహకరించాల్సిందిగా ఆఫీసు కూడా పోస్తాను వెంకటేశ్వర్లు ఉన్నారు ఇక్కడ ఆయనకి ఇప్పుడు ఈ పదవి అవసరం లేదు పీపీగా పనిచేసిన వ్యక్తి ఒకటే పార్టీ అంటే అచంచలమైన ప్రేమ అభిమానం నేను ఒకటే కోరా ఆయన్ని మీరుండండి ఇక్కడ అంతా ఏకతాటి పని నిలబడతారు మీరు ఊరికి గైడ్ చేయండి మన వాళ్ళు దూసకపోయే శక్తివంతులు ఇక్కడ ఉన్నారు మీరు చేయమని కోరితే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు వారు అది ఒప్పుకున్నారు కాబట్టి అంత నమ్మకంతో మీరు అందరూ వచ్చారు దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రారంభం మాత్రం ఈరోజు వర్కింగ్ డే ఫ్రైడే అదే సాటర్డే పెట్టుంటే దీనికి మూడింతలు వచ్చేవాళ్ళు ఇంకా మిగిలినందుకు కూడా వచ్చేవాళ్ళు మీ కేసులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మీరు వచ్చారు వాయిదాలు వేసుకొని వచ్చారు అలాంటి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు ఒక టాక్ షో ఆహా వాళ్ళు నిర్వహించినటువంటి ఒక టాక్ షోలో దానికి బాలకృష్ణ గారు షో అది వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి షోకి ఇంతకుముందు అనేక ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి
ఆ టాక్ షోకి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖులు హాజరైన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సినిమా రంగంలో ప్రముఖులు, హీరోలు, విలన్లు, సినిమాకు సంబంధించినటువంటి ట్రూప్స్ అటెండ్ అవడం జరిగింది. అది కాస్త వినోదాన్ని కల్పించేటటువంటి ఎంటర్టైన్మెంట్ షోగా పాపులర్ అయినటువంటి షో. దానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పుత్ర సమేతంగా హాజరయ్యి ఆ టాక్ షోలో పాల్గొన్నారు. సరే, ఇప్పుడు ఎవరు ఏ టాక్ షోలో పాల్గొన్నా దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ టాక్ షో ఆద్యాంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారు చూపించినటువంటి ఉద్రేకాలు కానీ, వారు చెప్పిన అబద్దాలు కానీ చూస్తే కొన్ని వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ టాక్ షోలో ప్రధానంగా నిర్వహిస్తుంది బాలయ్య గారు. బాలయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు బావ అవుతారు, లోకేష్ బాబు గారు అల్లుడవుతారు. ఈ బంధువులందరూ కూర్చొని నిన్న మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీనిలో నాకు అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే, ఈ లోకేష్ అనే వ్యక్తి ఒక హాస్యనటుడు లాంటివాడు, బఫోన్. ఎందుకంటే సినిమాలో కానీ, రాజకీయాల్లో కానీ, నిత్య జీవితంలో కానీ, ఒక ఊళ్ళో కానీ లేదా ఒక టౌన్లో కానీ కొంతమంది హాస్యాన్ని పోషించే వాళ్ళు ఉంటారు. ఆ బాపత్తు అయినటువంటి బఫోన్ ఈ లోకేష్. సరే, ఇక మన నందమూరి బాలకృష్ణ గారిని నేను బఫూను, జోకరు అని అనలేను. కానీ ఒక అమాయకుడు, ఇంకో మాటలో చెప్పాలంటే అసమర్థుడు కూడా. అమాయకుడు, అసమర్థుడు వలనే ఇవాళ పాపం ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. చంద్రబాబు ఈ స్థాయిలోకి వచ్చాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే స్థాయికి. అసమర్థుడైనట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, వాళ్ళ తమ్ముడు స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేవాడు. ఇంకా మూడో వ్యక్తి, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా 40 సంవత్సరాల పైచిలుకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే అర్హతలేమీ లేకపోయినా అందలం ఎక్కినటువంటి వ్యక్తి. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల, కొన్ని సపోర్ట్స్ వల్ల, కొన్ని కుతంత్రాల వల్ల, కొన్ని కుట్రల వలన, మానిపులేషన్ వలన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు అర్హతలు ఏమీ లేవు, అవన్నీ ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ మొత్తం టాక్ షోలో చూసినప్పుడు వారు వేసిన ప్రశ్నలు కానీ, వీరు అడిగినటువంటి విషయాలు కానీ చూస్తున్నప్పుడు ప్రధానంగా ఒకటి అనిపిస్తుంది, 27 సంవత్సరాల క్రితం వెన్నుపోటు అనేటువంటి ఒక రక్తపు మరకను తుడిచేసేటటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇద్దరు. బావమరిది, బావ కలిసికట్టుగా కూర్చొని ఈ రక్తపు మడకను తుడిచివేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఎందుకంటే పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి విషయాలే బయటకు వస్తాయి. నాకు తెలియక అడుగుతాను, ఇంతమంది హాజరు కానటువంటి, ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవ్వరూ హాజరు కానటువంటి షోకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హాజరయ్యారు? బాలయ్యని సపోర్ట్ చేయడానిక, బాలయ్య షోని పెంచడానిక అటెండ్ అయ్యారా, లేక తన స్వార్థం కోసం అటెండ్ అయ్యాడంటే? ఎవరో షోలను పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు హాజరు కారు, తన స్వలాభం లేదే దేనికి హాజరు కారు? పతనమవుతున్న తన రాజకీయ జీవితాన్ని ఏ మేరకైనా పెంచుతుందేమోననేటువంటి ఆశపడి దానికి హాజరై వెళ్ళి పుప్పులో కాలు వేసి మరింతగా జిగదారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎందుకు చెప్తానంటే, పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఒక ఉదాహరణ కూడా చెప్తాను, పోగాలం దాపరించినప్పుడు ఏ రకమైన ఆలోచనలు వస్తాయంటే, మొన్న మనం చూశాం అమరావతి నుంచి అరసు వెళ్లి వరకు మహాపాదయాత్ర, ఇది పోగాలం దాపరించడానికి సమీపంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల పేరుతో. ఏం జరుగుతుంది వాళ్ళ,